బాస్ రియాలిటీ షో బిగ్ బాస్ చివరి దశకు చేరుకున్న కొద్దీ చాలా ఆసక్తికరంగా మారుతుంది. బిగ్ బాస్ సీజన్ 6 లో రేస్ టు ఫినాలే టాస్క్ జరుగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. టాస్క్ లో ఆల్మోస్ట్ అందరూ డిస్క్వాలిఫై అయిన సంగతి కూడా తెలిసిందే. ఇందులో ముగ్గురు కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు, శ్రీహాన్, రేవంత్, ఆదిరెడ్డి. వీళ్ళకి కూడా బిగ్ బాస్ ఓ టాస్క్ ఇవ్వడం జరిగింది. ఆ టాస్క్ పేరు బెలూమ్ అండ్ బాల్. రెడ్డి ఎక్కువగా స్కోర్ చేయకపోవడం మీద రేస్ టు ఫినాలే టాస్క్ నుండి పక్కకు డిస్క్వాలిఫై అయ్యాడు ఆదిరెడ్డి. తర్వాత శ్రీహాన్, రేవంత్ ఇద్దరు కూడా ఒకరిని మించి ఒకరు పోటీ పడుతూ గేమ్ ఆడారు. రేవంత్ విన్నర్ అని తెలిసి శ్రీహాన్ ఒక మాట ఇచ్చారంట, నేను వెళ్లే ముందు నీకు ఒక మంచి చేస్తానరా అని చెప్పాడంట శ్రీహాన్. శ్రీహాన్ రేవంత్ కోసం రేస్ టు ఫినాలే టాస్క్ ఇచ్చేసినట్టు తెలుస్తుంది. కోసం త్యాగం చేయడం గ్రేట్ అంటున్నారు నెటిజన్. ఫ్యామిలీ వీక్ అయినప్పుడు అందరు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు అందరూ చెప్పారు రేవంత్ ఈ సీజన్ కు విన్నర్ అంటూ. అందుకని నా ఫ్రెండ్ కూడా నాతో ఉండాలి అంటూ అందుకే శ్రీహాన్ ఇద్దరు తలబడినట్టు. అలానే శ్రీహాన్ కూడా తన కోసం ఆ గేమ్ ని వదిలేశాడు. రేవంత్ అంటే శ్రీహాన్ కి ఎంత ఇష్టమో శ్రీహాన్ కి కూడా రేవంత్ అంటే అలానే ఇష్టం. వీరిద్దరు ఎప్పుడు ఇలానే ఉండాలి అంటూ నెటిజన్స్ కోరుకుంటున్నారు.